చుట్టూరా ప్రజలు ఉన్నారు, నాలుగు పక్కల నాలుగు పొలిటికల్ పార్టీ, మాకు వేరే పార్టీలు ఎందుకు? ఓకే సార్, నేను మోజో మోజో టీవీ ద్వారా ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఏకమే ఒకే తాటి మీద నడిచి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే బైఫర్కేషన్ తర్వాత అన్ని విధాలుగా నష్టపోయింది. సో ఆకలి ఏమంటారు, అన్ని పెట్టుకుని అన్ని విధాలుగా నష్టపోయింది సార్. ఇక్కడ ఉన్న యువత వాళ్ళ బాధను వెళ్ళగట్టుకోక అమీర్పేట రూమ్ లో మగ్గుతున్నారు సార్, కుక్కర్లో మగ్గిన అమీర్పేట రూమ్ లో మగ్గుతూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఇక్కడ నుంచి ఎంఎస్కి వెళ్ళారు, అక్కడ నుంచి రాలేక ఇక్కడికి వచ్చి బతకలేక అక్కడ చస్తూ ఉన్నారు సార్. సో ఇటువంటి సందర్భంలో ఒక స్టాచ్యూకి కట్టినంత బడ్జెట్ కూడా, పెట్టినంత బడ్జెట్ కూడా ఒక రాష్ట్రానికి ఇవ్వలేకపోతున్నారు సార్. $130 మిలియన్ పెట్టి ఒక స్టాచ్యూ కట్టారు, చనిపోయిన వాళ్ళకి స్టాచ్యూ కట్టారు, ఇక్కడ బతుకున్న వాళ్ళని అందరు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చంపేస్తున్నారు సార్. సో ఇటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలకు అతీతంగా, అలాగే జనసేన అధినేత పోస్టర్ పవన్ కళ్యాణ్ వచ్చేసి అందుకే ఆయన వెనకాల జనంగా ఉన్నారు. నేను ఒక కామెంట్ చెప్తున్నాను సార్, ఈ రోజు ఆయన వెనక